నిన్న నుంచి వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని? రాత్రి రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, మామూలు దగ్గర చూపించండి, మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మీరు ఏం చేస్తారు మా మీద పెడతారు? రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమి జరగలేదు అని అంటున్నారు. నిప్పు లేదు పొగరాదు, ఏమి జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనేత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వెయ్యండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు రండి, వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి, కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులేస్తే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి, లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో? వాళ్ళకి 9 మాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకండి? కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి, బయట రండి, రావాలి. మేము పిల్లలకి న్యాయం ఆపరేటర్స్ ఎవరు అని కనిపెట్టి ఇలాంటి పని చేసిండే వాళ్ళని డెఫినెట్లీ దే విల్ బి ప్రాసిక్యూటెడ్. పైన సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం.